వెల్కమ్ టు ఎస్ఎస్పి టీవీ 5 న్యూస్ ఛానల్. షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మణిపూర్లో మహిళల నగ్న ఊరేగింపు హత్య హింసాకాండను నిరసిస్తూ కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కృష్ణవేణి స్టాలిన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్సిఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు రాగాల నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దొమ్మాటి సుదర్శన్ బాబు, కృష్ణవేణి స్టాలిన్ మాట్లాడుతూ భరత భూమి పుణ్యభూమిగా భావించే భారతదేశంలో జరుగుతున్న దారుణాలకు ప్రత్యక్ష నిదర్శనం మణిపూర్ ఘటన అని, మణిపూర్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైన మణిపూర్ ప్రభుత్వాన్ని వెంటనే బట్టరఫ్ చేయాలని, ముఖ్యమంత్రి బైరన్ సింగ్ రాజీనామా చేయాలని, ఇంత జరుగుతున్న నోరు మెదపని చర్యలు తీసుకొని భారత ప్రధాని మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఈ ఘటనలో పాల్గొన్న వారందరినీ కఠినంగా శిక్షించాలని, కుకి నాగతెగల ప్రజలకు భద్రత కల్పించాలని, ఆస్తులు పోగొట్టుకున్న ప్రజలందరికీ ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు డి శంకర్, హనుమంతరావు, జె రఘురాజు, నిమ్మ నాగలక్ష్మి, తెలంగాణ నాయకులు గంగాం శివశంకర్, కడారి ప్రవీణ్, ఆలేటి బాలమణి, రాపాక అశోక్ ప్రవీణ్, త్రిశూల శ్రీకాంత్, పప్పి పరశురామ్, కురూట్ రంజిత్, శిల్ప ఉదయ్, థామస్, బీసీ సంఘం నాయకుడు గులాబ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా మహిళా విభాగం శ్రీమతి స్టాలిన్ కృష్ణవేణి గారి ఆధ్వర్యంలో ఆమె ఐహెచ్ఆర్సీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా పనిచేస్తుంది. ఆమె ఆధ్వర్యంలో ఆమె అధ్యక్షతన ఇక్కడ ట్యాంక్ బండ్ వద్ద ఈ కొవ్వొత్తుల ర్యాలీతో మణిపూర్లో ఎవరైతే నగ్నంగా మహిళలను ఊరేగించడం, ఇద్దరిని హత్య చేయడం, వేలాది మందిని గాయపరిచిన సంఘటన నిరసిస్తూ ఇక్కడ మేము కొవ్వొత్తులతో నిరసన తెలియజేస్తున్నాము. యావత్ భారతదేశం మొత్తము తలదించుకునేటువంటి చర్య. మనము ఏదైనా సరే ప్రతి దానికి మనం భారత్ మాతకి జయంటం, భారతదేశాన్ని ఒక మాతగా మనం అభిమానిస్తాం, గౌరవిస్తాం, పూజిస్తాం. అలాంటి దేశంలో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. గత 80 రోజులుగా మణిపూర్లో ఒక యావత్ ప్రపంచము తలదించుకునే మాదిరిగా మరి సంఘటనలు జరిగాయి. ఒక ఇంటర్నెట్ను బంద్ చేయడం జరిగింది. అసలు అక్కడ ప్రభుత్వం ఉందా లేదా అనేది కూడా ఎవరికి తెలియదు. మనుషులు ఎలా ఇంత కఠినంగా అక్కడ ఉన్నారో, ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో మరి అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఇంత జరుగుతున్నా కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బైరన్ సింగ్ కానీ, దేశ ప్రధాని మోడీ గారు కానీ మౌనంగా ఉండిపోవడం అనేది ఈ ప్రజాస్వామ్యానికి విఘాతమైన చర్య, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు అక్కడ ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి ఈ బాధ్యతకు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏది ఉందో, బైరన్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏది ఉందో, బైరన్ సింగ్ గారు వెంటనే రాజీనామా చేయాలి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి, దేశ ప్రధానిగా ఉన్నటువంటి మోడీ గారు యావత్ యాతి ప్రజలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. ఈ సంఘటనపై పూర్తి విచారణ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలో విచారణ జరిపించి 100 మంది ఉన్నటువంటి దోషులను కఠినంగా శిక్షించాలి. ఎవరైతే ఇప్పటి వరకు దొరికారో వాళ్ళు చాలా తక్కువ మంది, వేల మీద లెక్క పెట్టవచ్చు. వేల మంది దారుణాలకు పాల్పడ్డారు, వేల మందిని గాయపరిచారు, 100 మందిని మానభంగం చేశారు, ఆస్తులు విధ్వంసం జరిగాయి. అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నామా, ఎక్కడ ఉంటున్నామా అనేది అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి మేము షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ద్వారా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాము. మా సంస్థ యావత్ భారతదేశంలో ఉంది, మా జాతీయ అధ్యక్షుడు కూడా ఈనాడు రావడం జరిగింది. కాబట్టి భారతదేశం మొత్తంలో ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాము. త్వరలోనే మణిపూర్ రాష్ట్రాన్ని కూడా సందర్శించేందుకు ఒక సబ్ కమిటీ నియమిస్తున్నాము. కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా మేము ఒకటే కోరుకుంటున్నాము, మణిపూర్ రాష్ట్రంలో అక్కడ ప్రజాస్వామ్యం రాజ్యాంగం అమలయ్యే వరకు మా ఈ పోరాటం ఆగ్రహం తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు మణిపూర్లో జరిగినటువంటి సంఘటన గురించి ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా మరి ఈరోజు ఎస్సీఆర్పిఎస్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి నిరసన కార్యక్రమానికి, కొవ్వొత్తుల కార్యక్రమానికి మరి మేము నిరసన తెలియజేస్తున్నాం. ఈ విధమైనటువంటి దుశ్చర్యకు మరి ఈ రోజులుగా జరుగుతున్నా కూడా మరి నాయకులు మరి పార్లమెంట్లో స్పందించినా, మరి సుప్రీంకోర్టు ఆదేశించినా మరి ఎటువంటి చర్యలు కూడా ఇప్పటివరకు కూడా తీసుకోకపోవడం
మరి దాన్ని అరికట్టకపోవడం అనేది మరి ఈ యొక్క పాలనకు ఎలాంటి పాలన జరుగుతుందో మరి దేశంలో మరి ఈ రోజు జరిగినటువంటి మరి అందరికి కళ్ళ ముందు టీవీలల్లో మరి ప్రత్యక్షంగా అనిపిస్తున్నా కూడా జరుగుతున్నటువంటి దాన్ని అరికట్టలేదంటే మరి ఈ విధంగా మరి చూడకుండా ఎన్ని జరుగుతున్నాయి అనేది కూడా మనం గమనించాల్సిన విషయం మరి యొక్క ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మరి తక్షణమే చర్యలు తీసుకొని మరి దీన్ని ఆపకపోయినచ్చు మరి చాలా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు వెలువెత్తి మరి రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అల్లకల్లోలం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క చర్యను ఎంబడే దీన్ని రూపుమాపడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. నా పేరు గంగం శివశంకర్, ఎస్సీఆర్పిఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు. Thank you for watching.